ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఢిల్లీ నుండి నిపుణుల బృందం వచ్చి పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. So I will not be able to comment or say anything on that because అది ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చారు, చీఫ్ సెక్రటరీ మేడం ఇక్కడ ఉన్నారు, రివ్యూ చేస్తున్నారు. కమిటీ హెస్ బీన్ సెటప్, కమిటీ కూడా కమింగ్. సో దే విల్ ఆల్సో టేక్ ద ఎక్స్పర్ట్ టెక్నికల్ ఇన్పుట్స్, అది తీసుకొని దీని గురించి విచారిస్తారు. So therefore, we will wait for it and then they will be the more competent people to speak about how, why and what circumstances. ఎక్స్పర్ట్స్ నిన్న 48 అవర్స్ టైం అంటే అది ప్రోటోకాల్ ప్రకారంగా బ్రింగ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ నార్మల్ పారామీటర్స్ పూర్తిగా 48 అవర్స్ టైం అంటే దో ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ నౌ బట్ స్టిల్ 48 అవర్స్ అది రేపటి వరకు అయిపోతుంది, తర్వాత వాళ్ళు రావచ్చు. కానీ జనాలు కూడా రావడం పోవడం జరుగుతున్నారు, సామాన్లు తీసుకోవడం వెళ్ళడం అది అవుతున్నారు. కాబట్టి ఈజ్ నాట్ మచ్ టు వర్క్, జస్ట్ ఒక ఇన్కన్వీనియన్స్ రేపు వరకే. జస్ట్ టు మేక్ ష్యూర్ ఆ ప్రోటోకాల్ పెట్టారు 48 అవర్స్ కాబట్టి అదేవిధంగా మనం పాటించుకోవాలి. సార్ రిజల్ట్స్ 3 కిలోమీటర్స్ ఉన్నాయి, 3 కిలోమీటర్స్ అని అంటున్నారు. ఇప్పటివరకు ఎట్లా ఎంత ఉన్నాయి అంతేవరకే, ఇంకా ఎక్స్టెండ్ అవ్వడము ఎక్స్పాండ్ అవ్వడము కారణం ఏమి లేదు. అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు సీక్ వే దట్ వీ ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్. వాట్ ఈస్ ద ఛాలెంజ్? దిస్ లీకేజ్ ఆఫ్ గ్యాస్. So one has to have the technical knowledge, technical know-how and technical capacity. So we have to take every element, we have to take everybody into confidence. All has to work together and address this challenge and then overcome it. So our focus, the focus of the government is also precisely that. So it is more of, you know, combating everything, making sure that it happens like that. అవైలబుల్ ఉన్నాయి, సింపుల్ కేసెస్ అప్లికేషన్ అది కరెక్ట్ కాకపోతే ఏం కేసెస్ పెట్టాలని మొత్తం సెక్షన్స్ ఉన్నో అలా అన్నీ అప్లై చేశారు. కానీ ఆ కేస్ గురించి మనం ఇంకా రాబోయిన రోజుల్లో మనం ఆలోచిస్తాము. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ బట్ యాక్షన్ వీ విల్ వెయిట్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నికల్ కంపోనెంట్, టెక్నికల్ ఎలిమెంట్ ఇన్ దిస్. బట్ ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ క్రమంలో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాట్ ఎవ్రీబడి కమ్స్ టుగెదర్ అండ్ దే కొలాబరేట్ కోఆపరేట్ అండ్ సీ దాట్ వీ ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్ బ్రింగ్ నార్మల్సీ. So that is more important than this one. It is not acceptable or with action this kodam this kodam adi cheyadam ee kramamlo atla cheppadam adi correct kaadu. ఇప్పుడు అందరూ కలిసి దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అందరినీ తీసుకువచ్చి మిమ్మల్ని చూస్తున్నారు. మన ఏపీ గవర్నమెంట్ కూడా అన్ని చోట్ల కంట్రీ వైడ్ అప్పీల్ చేశారు. హోమ్ అండ్ ఇండియా కూడా ప్రధానమంత్రి గారు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా క్యాబినెట్ సెక్రటరీ మన ముఖ్యమంత్రి కూడా మాట్లాడి వివరాలు తీసుకోవడం, ముఖ్యమంత్రి కూడా మాట్లాడి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకురావడం. సో అలాంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తున్నాం. సో చేసి ఈ సమయంలో మనం వీ హావ్ టు ఫైండ్ సొల్యూషన్స్.